రైతు సోదరులకు స్వాగతం మీరు చూస్తున్నారు గ్రీన్ ఫీల్డ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో వరిలో వచ్చే మాని పండు తెగులు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ముందుగా మనం వరిలో మాని పండు తెగులు ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది అనే దాని గురించి తెలుసుకుందాం వరిలో మాని పండు తెగులు వరి పోత దశలో పాలు పోసుకునే దశలో ఎక్కువగా కనిపిస్తుంది ఇది ఒక రకమైన శిలీంధ్రం వల్ల ఏర్పడే తెగులండి గాలిలో తేమ తొంభై శాతం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు చిరుజల్లు పడుతున్నప్పుడు వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈ మాణిపండు తెగులు అనేది ఆశించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వరిలో మాణిపండు తెగులుని నివారించుకోవడానికి మనకి అనేక రకాలైన మందులు ఉన్నాయి వాటిల్లో టిల్ట్ ఒకటి లేదా నాటివో ఈ రెండు మందులని ఎప్పుడు ఎలా పిచికారీ చేసుకోవాలి ఈ రెండు ఎప్పుడు వేసుకుంటే బాగా పనిచేస్తాయి అనే దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఉద్ధృతి తక్కువగా ఉన్నప్పుడు టిల్ట్ అనే మందుని కాపరాక్సి క్లోరైడ్ అనే పొడి మందుతో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే వరి పొలంలో మానిపండి తెగుల్ని ముందుగానే సమర్థవంతంగా నివారించుకోవచ్చు మరి వరి పొలంలో మానిపండు తెగులు ఉధృతి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క నాటివో అనే మందుని పిచికారీ చేసుకున్నట్లయితే సమర్థవంతంగా వేరే మొక్కకి ఈ తెగులు సోకకుండా నివారించుకోవచ్చు మానిపండు తెగుల్ని వరిలో తొందరగా మనం త్వర త్వరగా నివారించుకోకపోతే గింజ నాణ్యత చాలా తగ్గిపోతుందండి మార్కెట్లో రేటు చాలా తక్కువ వస్తుంది ఈ మానిపండు తెగులు బాగా ముదిరిన తర్వాత అయితే నల్లటి పౌడర్ రూపంలో నల్లగా ఉంటుంది అది ఎక్కువైపోయి గింజ నాణ్యత తగ్గుతుంది నల్లగా మారిపోతాయి కనుక రైతన్నలు ఈ మానిపండు తెగులు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి టిల్ట్ అనబడే ఈ ఫంగిసైడ్లో ప్రాపినాజోల్ ఇరవై ఐదు శాతం ఈసీ ఫార్ములేషన్లో ఉంటుంది ఇక నాటివో విషయానికి వస్తే ఇది పంటపై మాని పంట తెగులు విపరీతంగా ఉన్నప్పుడు వాడుకోవడానికి అను అనుకూలంగా ఉంటుంది దీని ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి దీని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం నాటివో అనే ఈ ఫంగిసైడ్లో ట్రై డెబ్యూకోనాజాల్ ఫిఫ్టీ పర్సెంట్ మరియు ట్రైఫాక్లిస్ట్రోబిన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెటబుల్ గ్రాన్యుల్ రూపంలో ఉంటుంది దీనిని మానిపండు తెగులు తీగలు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే వాడుకోవాల్సి ఉంటుంది ఉద్ధృతి తక్కువగా ఉన్నప్పుడు టిల్ట్ సరిపోతుందండి వారం వ్యవధిలో రెండుసార్లు గనక వరి పూత సమయంలో సమయంలో మరియు పాలు పోసుకునే దశలో కనుక స్ప్రే చేసుకున్నట్లయితే ఈ మానిపండు తెగులు అనే దాన్ని పూర్తిగా మనం పొలంలోకి రాకుండా నివారించుకోవచ్చు ఒకవేళ వచ్చి ఉద్ధృతి ఎక్కువగా ఉన్నట్లయితే నాటివా అనే మందుని పిచికారీ చేసుకున్నట్లయితే ఎకరానికి నూట నలభై గ్రాములు చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే ఈ మానిపండు తెగుల్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు ఈ నాటివా అనే మందు అగ్గి తెగులకు కూడా పనిచేస్తుందండి టిల్ట్ అనే మందుని మనం ముందుగానే పిచికారి చేసుకున్నట్లయితే మానిపండు తెగుల నుంచి మనం పైరుని కాపాడుకోవచ్చు జై హింద్